డ్రై ఫ్రూట్స్ లడ్డు కావలసిన పదార్థాలు కొబ్బరి తురుము 1 కప్పు, వేరుశనగ గుళ్ళు 2 కప్పులు, అటుకులు 2 కప్పులు. కొబ్బరి తురుము తీసుకున్న కప్పుతోనే 1 కప్పు జీడిపప్పు, బాదం పప్పు కలిపి 1 కప్పు, బెల్లం తురుము 2 కప్పులు. డ్రై ఫ్రూట్ లడ్డూకి 3 స్పూన్లు నెయ్యి సరిపోతుంది. ముందుగా వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసుకుందామండి లైట్గా. ఇప్పుడు అటుకులు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం క్రిస్పీగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు అవసరం లేదు, కొంచెం ఇలా పట్టుకుంటే విరిగేలాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎరగట్లేదు, కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ అటుకుల్ని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు వేరుశనగ గుళ్ళు కూడా కచ్చాపచ్చగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బెల్లం కరిగే వరకు 1 కప్ 2 కప్పుల బెల్లానికి 1 కప్పు వాటర్ వేసుకుని బెల్లాన్ని కరగనివ్వాలి. ఒక కడాయి తీసుకుని అందులో 1.5 స్పూన్ల నెయ్యి వేసి అందులో బాదం పప్పుని ఫ్రై చేసుకోవాలి. కడాయి తీసుకుని అందులో 1.5 స్పూన్ నెయ్యి వేసి అందులో బాదం జీడిపప్పుని వేసి ఫ్రై చేసుకోవాలి. ముందు బాదం కొంచెం ఫ్రై అయ్యాకని ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే జీడిపప్పు త్వరగా ఫ్రై అయిపోతుంది కాబట్టి. బాదం జీడిపప్పు ఫ్రై అయిపోయాక ఇందులోనే కొబ్బరి తురుము కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న బెల్లం వాటర్ని ఇందులో వేద్దాం. కొంచెం బెల్లం పాకం మరిగాక ఇందులో ముందుగా మనం మిక్సీ పట్టుకున్న వేరుశనగ గుళ్ళ పౌడర్ను వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు అటుకులు పౌడర్ కూడా వేసి కలుపుకోవాలి. కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని కలుపుకోవాలి. దగ్గరికి అయిపోయింది కదండి, ఇప్పుడు చల్లారాక దీన్ని వంటలుగా చేసుకోవాలి.